వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారత కుమార్తె మనుభాకర్ ప్యారిస్ ఒలింపిక్స్లో చరిత్ర సృష్టించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో ఆమె కాంస్య పథకాన్ని గెలుచుకుంది. ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళగా మను నిలిచింది. ఫైనల్లో 221.7 పాయింట్లతో కాంస్యం సాధించింది. మను గురించి మాట్లాడితే ఆమె చాలా తక్కువ వయసులో కోట్లాది అభిమానులను సాధించుకోవడంతో పాటు కోట్ల రూపాయలను కూడా సంపాదించింది. ప్రస్తుతం దేశంలో మను బాకర్ పేరు ప్యారిస్లో మారుమోగుతోంది. 2021 టోక్యో ఒలింపిక్స్లో మను పిస్టల్ పాడిన సంగతి తెలిసిందే. ఆమె 20 నిమిషాల పాటు గురి పెట్టలేకపోయింది. పిస్టల్ రిపేర్ చేసిన తర్వాత కూడా మను కేవలం 14 షాట్లు మాత్రమే షూట్ చేయగలిగింది. దీంతో ఫైనల్ డేస్ నుంచి నిష్క్రమించింది. ఈ కారణంగా మను చాలా బాధపడింది. కానీ ఆమె పూర్తి విశ్వాసంతో తిరిగి వచ్చి ప్యారిస్ ఒలింపిక్స్ లో భారతదేశానికి పథకాన్ని అందించింది. ప్యారిస్ ఒలింపిక్స్ లో కొరియాకు చెందిన ఓహో ఏ జాన్ స్వర్ణం సాధించింది. 243.2 పాయింట్లు సాధించి ఒలింపిక్ రికార్డ్ సృష్టించింది. కొరియాకు చెందిన కిమ్ యోజీ రజత్ పథకాన్ని కైవసం చేసుకుంది. ఆమె 241.3 పాయింట్లు సాధించింది. ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్కు తొలి పథకాన్ని సాధించి పెట్టడం ద్వారా షూటింగ్ లో 12 ఏళ్ల కరువును మను బాకర్ ముగించింది. ఏది ఏమైనప్పటికీ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల ఈవెంట్ లో మను బాకర్ కాంస్య పథకాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గర్వించేలా చేసింది. మను వయసు కేవలం 22 ఏళ్లే, అయినా తన ప్రతిభతో ప్రపంచంలోనే పేరు తెచ్చుకుంది. 22 ఏళ్లకే కోట్లకు చేరిన నెట్వర్త్. మను బాకర్ 2018లో అంతర్జాతీయ స్థాయిలో భారత్కు పథకం సాధించింది. ఇది మాత్రమే కాదు, మను ISS ప్రపంచ కప్తో పాటు కామన్వెల్త్ గేమ్స్లో కూడా పథకాలు సాధించింది.